ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం బర్రంపాలెంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అనేకులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిన్న పిల్లలతో రాధాకృష్ణుడి వేషధారణలు వేయించి ప్రదర్శన చేయించి వారికి బహుమతులు అందజేశారు. అనంతరం బుట్టికొట్టే కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహకులు మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సనాతన ధర్మాన్ని అనేకులకు తెలియపరిచేలా రాధాకృష్ణుల వేషధారణ వేయించి ప్రదర్శిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ రామాలయం చైర్మన్ అప్పన్న పుల్లారావు, బొర్రంపాలెం ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ బచ్చు నందకుమార్, కృష్ణారావు మాస్టర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తప్పట్లు ఎందుకు పట్టమన్నా అంటే చిన్నపిల్ల కదా, కనీసం ఆ విధంగా మీ వయసుకి ఒకసారి పిల్లలు. శ్రీమద్ భగవద్ గీత. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవ సుతం దేవం కంస చారు నమజ్జనం. దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు. అద ప్రథమోధ్యాయ అర్జున విషాద యోగ. అందరికీ కూడా నమస్కారం. 34 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించి 34 సంవత్సరాలు అయిందండి. ఇక్కడ మాకు బ్యాంక్ శాస్త్రి గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన విశ్వ హిందూ పరిషత్ మరియు ఆర్ఎస్ఎస్ ఆయన తరఫున మేము ఆయన దాంట్లో చాలా వరకు మేము పాల్గొని అవేళ మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జరిగిన తర్వాత మన హిందుత్వం కొద్ది కొద్దిగా నశిస్తున్న సమయంలో ఈ కృష్ణారాధా వేషాలు వేస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశం. సుమారు 15-16 సంవత్సరాలుగా వేషధారణ పెట్టి ప్రతి ఒక్కరికి ప్రైజులు ఇస్తూ ఫస్ట్ సెకండ్ థర్డు అలాగా మన కృష్ణ పరమాత్మ గురించి భగవంతుని యొక్క లీలలు అందరికీ కూడా తెలిసినటువంటివి. కృష్ణ జన్మ వృత్తాంతం అంతా కూడా ఏమీ వడ్డించినటువంటి విస్తరి కాదండి, అందరికీ తెలిసినటువంటి విషయమే. పుట్టినటువంటి కిట్టే వరకు కూడా అమితమైనటువంటి కష్టాలు అనుభవించి మనకి భగవద్గీతను అందించి ఎన్నో మానవుడు ఈ విధంగా జీవించాలనేటువంటి సాంప్రదాయాల్ని సాహిత్యాలని అనేకమైనటువంటి విషయాలు మానవుడు ఈ విధంగా జీవించాలి అనేటువంటిది సర్వ విషయాలను కూడా